నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలాంటి వారైనా, ఎంత మనోధైర్యం ఉన్నా ఆత్మలు దయ్యాలంటే కొంత బెరుకు భయంగానే ఉంటుంది. కానీ కొంతమంది నమ్మని వారు కూడా ఉన్నారనుకోండి, నిరాశాజనకమైన వాతావరణం ఉన్న చోట మీ చుట్టూ దయ్యాలు ఆత్మలు వంటివి ఆకర్షించబడతాయి. దయ్యాలు ఆత్మలు మన చుట్టూనే ఉంటాయంటారు. తీరని కోరికలు తీర్చుకోవడానికో లేదా పగలు తీర్చుకోవడానికో మరి మనం తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల ఈ నెగిటివ్ శక్తి ఉన్న ఆత్మలు దయ్యాలు మన ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తాయి. అలాంటి కొన్నిటిని ఈరోజు మనం తెలుసుకుందాం. రండి. చావు అనే పదం మనల్ని ఎంతో భయపెడుతుంది. మనకి దీని గురించి ఆలోచించాలంటే కూడా నచ్చదు. ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా భయపెట్టే ఈ విషయం నెగిటివ్ శక్తిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఎవరైనా మరణం గురించి ఎక్కువ ఆలోచిస్తే వారు ఇలాంటి చెడ్డ వాతావరణాన్ని తమ చుట్టూ ఏర్పరచుకుంటున్నారన్నమాట. మనం నిరాశ డిప్రెషన్లో ఉన్నట్లయితే మన జీవితం నాశనమైందని, ఏం జరగట్లేదని భావిస్తాం. మనకి జీవించడానికి ప్రేరణ తగ్గి శాంతి సంతోషాలు పోయి మన చుట్టూ బలహీనత ఆవరించుకుంటుంది. మనం ఎంతసేపు అదే స్థితిలో ఉంటే అంత నెగిటివ్ శక్తి మన చుట్టూ పేరుకుపోతూ ఉంటుంది, అలాగే చెడ్డ శక్తులు కూడా. అందుకని నిరాశలో ఉన్నప్పుడు గుర్తు చేసుకోండి, మీ అంతటా మీరే దెయ్యాలను ఆవహిస్తున్నారన్నమాట. ఇక డ్రగ్స్ను వాడుతుండడం మీ జీవితాన్ని, ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. కానీ దానికన్నా ఎక్కువ మీపై అధిక ప్రభావం కూడా చూపిస్తుంది. ఎప్పుడు సాధారణంగా డ్రగ్స్ని వాడే వ్యక్తి చెడ్డ శక్తులతో సంబంధం ఏర్పరచుకున్నట్లే. ఇక చేతబడులను చేయటం మీ మెదడు అనవసరంగా ఆ తాంత్రిక ప్రపంచంలో ఇరుక్కునేలాగా చేయడమే. అది అనేక చెడ్డ శక్తులను మన ప్రపంచంలోకి వచ్చేట్లు చేస్తుంది. ఈ అభ్యాసం వల్ల మనుషులు వారి బలహీనతతో ఆత్మలను తప్పకుండా తమ జీవితంలోకి తెచ్చుకుంటారు. ఇక తంత్ర విద్యల్లో వేలు పెట్టడం, ఇది స్నేహితులను ఆట పట్టించే భయపెట్టే ఆటగా మొదలవుతుంది. ఊజా బోర్డ్, ఈ ఆట ఆత్మలు నిజంగానే మీ ప్రపంచంలోకి రప్పించవచ్చు. తాంత్రిక విద్యలలో అనవసరంగా చేతులు పెట్టి రక్షణ లేకుండా ఉండడం చెడ్డ ఆత్మలను సులువుగా ఆకర్షిస్తుంది. అందుకని ఈ ఆటను ఆడకండి. చెడ్డ ఆత్మలు మీ ఇంట్లోకి రాగలిగే ఇతర కారణాలను ఒకసారి తెలుసుకుందాం. రండి. మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు, ఒకరు చనిపోయిన ఇల్లు వారి ఆత్మతో వెంటాడుతుంది. బల్వర్ మరణం కానీ, హింసాత్మక చావు కానీ ఒక ప్రదేశంలో నెగిటివ్ శక్తిని బాగా పెంచేస్తుంది. ఒక ప్రదేశంలో అనేక చావులు జరిగి ఉంటే అక్కడ అధిక మొత్తంలో నెగిటివ్ శక్తి ఉన్నట్లే. అలాంటి ప్రదేశం అనేక చెడు శక్తుల్ని ఆవహించే స్థలంగా, వాటికి నివాసంగా మారుతుందన్నమాట. ఇక చేతబడలు జరిగే ప్రదేశంలో అత్యంత నెగిటివ్ శక్తి ఉంటుంది. దానివల్ల అక్కడికి చెడు శక్తులు వచ్చేవారే అవకాశం ఉంటుంది. ఎవరైనా వ్యక్తులు ఈ పనుల్లో పాల్గొంటే వారు చెడ్డ శక్తులకు ఆయస్కాంతంలా పనిచేసి వాటిని తమతో పాటు వారి ఉన్న చోటికి ఆకర్షిస్తూ పోతారు. ఇక నిరాశ బలహీనత ఉన్న చోట ఆత్మలు దయ్యాలు ఆకర్షించబడతాయి. నెగిటివ్ శక్తి అంత బలంగా ఉంటే, ఎక్కువ కాలం ఉంటే అది మరిన్ని చెడు శక్తులు, రూపాలను ఆకర్షిస్తుంది. మీరు ఈ పాయింట్లని గుర్తుంచుకోండి. ఇవేవి చేయకుండా జాగ్రత్త పడండి. ఎప్పుడు ఆశాజనకంగా శాంతి సంతోషాలతో హాయిగా జీవించండి. ఇంట్లో తప్పకుండా పూజ చేయండి, హారతినివ్వండి, గంట మోగించండి. ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీని నింపి నెగిటివ్ ఎనర్జీని మీ ఇంటి దరిదాపులకు కూడా రాకుండా చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.